హాయ్ ఎస్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. టాలీవుడ్లో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంది. వాళ్ళ లోటు తీర్చడానికి దర్శక నిర్మాతలు నానా పాటలు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఆ సీనియర్ భామల రాకతో కాస్తంత రిలీఫ్ దొరుకుతుందేమోనని సినీ జనం భావిస్తున్నారు. వాళ్ళు ఒప్పుకుంటే చాలు, ఎంతైనా ఇచ్చేందుకు రెడీ అంటున్నారట. అంత డిమాండ్ ఉన్న సీనియర్ భామలు ఎవరయ్యా అంటే విజయ్, శాంతి, టబు అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. 1980లో కిలాడి కృష్ణుడితో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విజయ్, శాంతి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుస హిట్లతో హీరోయిన్గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా సినీ జనాలను మెప్పించి లేడీ అమితాబ్గా పేరందుకుంది. కర్తవ్యం సినిమాకి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. అలా తన నటనతో 90ల వరకు సినీ జనాలను రంజింపచేసిన విజయశాంతి ఆ తరువాత సినీ పరిశ్రమకి దూరమయ్యారు. మళ్ళీ 13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవరు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. కీలక పాత్రలో భారతీగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయశాంతి 50+ ఏజ్లో కూడా ఇంకా ఈ తరం హీరోయిన్లకు పోటీగా అందాన్ని మెయింటైన్ చేయడం విశేషం. ఇక విజయశాంతి బాటలోనే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపిస్తున్న హీరోయిన్ టబు. వెంకటేష్ కూలీ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన టబు కూడా స్టార్ హీరోయిన్గా వెలిగింది. 2008లో బాలయ్య పాండురంగుడు సినిమా తర్వాత టబు తెలుగులో కనిపించలేదు. మళ్ళీ 11 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ అలవైకుంఠపురం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ 48 ఏళ్ల భామ పుట్టినరోజు సందర్భంగా అలవైకుంఠపురం చిత్ర యూనిట్ పోస్టర్ని విడుదల చేసింది. ఇందులో టబు చాలా అందంగా కనిపించింది. సింపుల్ లుక్తో అందమైన నవ్వుతో ప్రేక్షకుల మనసును దోచేస్తుంది. ఈ ఇద్దరు భామల రీఎంట్రీతో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత తీరినట్లేనంటున్నారు సినీ జనాలు. వీళ్ళిద్దరూ సీనియర్ హీరోల సరసన నటించేందుకు ఓకే అంటే భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఫిలిం నగర్లో గుసగుసలాడుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.